ఏపీలో జరిగిన ఎన్నికల్లో అందరి దృష్టి పల్నాడుపై పడింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, అతని సోదరులు చేసిన అరాచక కాండతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి సోదరులు దొంగల్లా పారిపోవడం సంచలనమైంది. వైసీపీ పాలనలో నియంత పాలన సాగించిన పిన్నెల్లి సోదరుల శకం ముగిసినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. పిన్నెల్లి సోదరులపై ప్రజల్లో ఇంతిలా తిరుగుబాటు ఎందుకొచ్చింది? సామాన్య మహిళల్లో సైతం ఇంత తెగువ ఎలా వచ్చింది? మన తెలుగు సినిమాల్లో కొంతమంది పొలిటికల్ లీడర్లను చూస్తూ ఉంటాం. ఎమ్మెల్యేలు ఎంపీలుగా చలామణి అవుతూ అరాచకాలు సృష్టిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేదే వేదం, ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళ అరాచకాలకు అడ్డు అదుపు ఉండదు. ఎన్నికల్లో వాళ్లపై ఎవరూ పోటీ చేయకూడదు. ఆఖరికి పోలీసులు కూడా వాళ్ల అడుగులకు మడుగులొత్తుతూ ఉంటారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలోని పరిస్థితులు చూస్తుంటే అది నిజమనిపించక మానదు. ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి ఈ ఐదేళ్లలో చేసిన అరాచకాలు, ఆకృత్యాలు, దారుణాలు, దోపిడీ గురించి వింటే హడలిపోతారు. ఇక తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వైసీపీ ఎమ్మెల్యే స్వయంగా పోలింగ్ కేంద్రంలో ప్రవేశించి ఈవీఎం ను ధ్వంసం చేసి అక్కడున్న సిబ్బందిని బెదిరించిన దృశ్యాలు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. వైసీపీ అంటేనే అరాచక పార్టీ అని, మాచర్లలో మాఫియా సామ్రాజ్యం స్థాపించిందని గత ఐదేళ్లుగా విపక్షాలు, మేధావులు నెత్తి నోరు బాదుకుని చెప్పిన మాటలకు సాక్షిభూతంగా నిలిచిన ఈ దృశ్యాలు యావత్ దేశాన్ని షాక్ కి గురిచేశాయి. చీఫ్ సెక్రటరీ సహా మొత్తం యంత్రాంగాన్ని తను కనసన్నల్లో నడిపిస్తున్న సీఎం జగన్ రెడ్డి ఆప్తుడైన ఈ ఎమ్మెల్యే పొలిటికల్ క్రిమినల్ లాగా వ్యవహరిస్తుంటే మన వ్యవస్థలు ఏం చేస్తున్నాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. అయితే ఈవీఎం ను ధ్వంసం చేసిన ఘటనతో పిన్నెల్లి సోదరుల సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఒకే ఒక్క ఘటనతో మాచర్ల నియోజకవర్గాన్ని తమ అరాచకంతో గడగడలాడించిన పిన్నెల్లి సోదరులు ఇప్పుడు పిల్లుల్లా సైలెంట్ అయిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపు 15 ఏళ్ల పైబడి పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డిలు నియంత పాలన చేశారు. మాచర్ల నియోజకవర్గాన్ని పిన్నెల్లి సోదరులు తమ చేతుల్లోకి తీసుకుని అన్ని విధాలుగా దోచుకున్నారు. ఎదురు తిరిగిన వారిపై దాడులు, దౌర్జన్యాలు చేశారు. తమకు అడ్డంగా ఉన్నవారిని, అడ్డుగా వచ్చిన వారిని హతమార్చారు. పోలీసులు కూడా పూర్తిగా పిన్నెల్లి సోదరులకు సామంతలుగా మారి పనిచేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా 15 ఏళ్లకు పైగా తిరుగులేని శక్తిగా మాచర్లని శాసించిన పిన్నెల్లి సోదరులకు జోలకంటి బ్రహ్మారెడ్డి రూపంలో అడ్డుకట్టపడింది. 2024 ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకుని టీడీపీ అధిష్టానం మాచర్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా జోలకంటి బ్రహ్మారెడ్డిని రంగంలోకి దింపింది. బ్రహ్మారెడ్డి లాంటి అభ్యర్థి బరిలోకి దిగడంతో పెన్నెల్లి సోదరుల దూకుడుకు బ్రేక్ పడింది. పెన్నెల్లి సోదరుల బాధితులు, వ్యతిరేకులందరినీ జోలకంటి బ్రహ్మారెడ్డి కూడగట్టి ఎన్నికల యుద్ధంలో తలపడ్డారు. నా మాటే శాసనం, కనుసైగే ఆదేశం అన్న రీతిలో ఇన్నాళ్లు శాసించిన పిన్నెల్లి సోదరులు ఒక్కసారిగా ప్రజల్లో వచ్చిన మార్పును చూసి తట్టుకోలేకపోయారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా మారిన పరిణామాలను జీర్ణించుకోలేని పిన్నెల్లి సోదరులు విచక్షణ కోల్పోయి ఎక్కడ పడితే అక్కడ దాడులకు తెగబడ్డారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలను పగులగొట్టే స్థితికి దిగజారారు. ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పు, కూటమి దెబ్బకు ఓటమి భయం పిన్నెల్లిని తాను ఎమ్మెల్యే అని, ప్రజాప్రతినిధులని మర్చిపోయేలా చేసింది. ఉదయం నుంచే తన అనుచరులతో పోలింగ్ బూతులపై పడి స్వైర విహారం చేశారు. ఎంతో మంది టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి బెదిరింపులకు దిగారు. ఈ ఫ్రస్ట్రేషన్లోనే స్వయంగా తానే ఈవీఎం ను ధ్వంసం చేసే స్థితికి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దిగజారిపోయారు. పాల్బాయ్ గేట్లో ఈవీఎం ధ్వంసం వీడియో బయటకు రావడంతో ఇక తమను అరెస్టు చేయడం ఖాయమనే భయం పిన్నెల్లి సోదరుల్లో భయం ప్రారంభమైంది. ఇన్నాళ్లు తమ అరాచకాలతో ప్రజలను వణికించిన పిన్నెల్లి సోదరులు మాచర్లను వదిలి పారిపోయేలా చేసింది. దీంతో పిన్నెల్లి సోదరులు పిల్లుల్లా పారిపోయారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అంతేకాదు, పోలింగ్ రోజున చేసింది చాలదన్నట్లు పిన్నెల్లి ఆ తర్వాత కారంపూడి వెళ్లి ఓ వీధి రౌడీలా విధ్వంసం సృష్టించారు. ఎక్కడైతే తనకు వ్యతిరేకంగా పోలింగ్ జరిగిందని భావించారో, ఎవరెవరు తన ఓటమి కోసం పనిచేస్తున్నారో తెలుసుకుని మరీ దాడులకు తెగబడ్డారు.
అనేక ప్రాంతాల్లో పిన్నెల్లి రౌడీ మోకలు సృష్టించిన విధ్వంసం తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పిన్నెల్లి బ్రదర్స్ రౌడీ యజం గోండా యజం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇక పల్నాడులో పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో పల్నాడు జిల్లాలో మరోసారి 144 సెక్షన్ విధించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సిట్ రంగ ప్రవేశంతో పిన్నెల్లి సోదరులో భయం ప్రారంభమైంది. సిట్ విచారణతో తాము ఇరుక్కోవటం ఖాయమని పిన్నెల్లి సోదరులకు అర్థమైంది. అటు నిన్న మొన్నటి వరకు కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు తమకు గులాంగిరి చేయించుకున్న పిన్నెల్లి సోదరులు నేడు అదే పోలీసులను చూసి భయంతో పారిపోవడం చూసి పల్నాడు ప్రజలు సంబరపడిపోతున్నారు. అయితే ఇన్నాళ్లు పిన్నెల్లి అరాచకాల్ని భరించిన సామాన్య ప్రజలే ఈ ఎన్నికల్లో తిరగబడటం విశేషంగా నిలిచింది. ఈవీఎం పగలగొట్టిన ఘటనలో సామాన్య మహిళలు సైతం ఎమ్మెల్యేను నిలదీయడమే కాకుండా ఎదిరించి వెంబడించి తరిమేయటం అక్కడి ప్రజల్లో వచ్చిన మార్పునకు నిదర్శనం. ఎమ్మెల్యే సోదరులు 5 ఏళ్లుగా చేసిన అరాచకాల్ని ఇక భరించలేని పరిస్థితి ఏర్పడటం వల్లే ప్రజల్లో ఈ తెగువ వచ్చింది. ప్రజల్లో ఇంతలా తిరుగుబాటు ఎందుకు మొదలైంది? సామాన్య మహిళల్లో సైతం ఇంత తెగువ ఎలా వచ్చింది అన్న ప్రశ్నలకు ఎమ్మెల్యే సోదరులు 5 ఏళ్లుగా చేసిన అరాచకాలే కారణమన్న సమాధానం వినిపిస్తోంది. ఇక్కడ బతికి బట్టకట్టాలంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలన్న కసి ఆ పార్టీ కార్యకర్తల్లో ప్రజల్లో బలంగా కనిపించింది. పిన్నెల్లి బ్రదర్స్ తీరును దౌర్జన్యాన్ని సహించలేక వైసీపీలోని పలువురు నేతలు కార్యకర్తలు సైతం బయటకొచ్చి టీడీపీకి తోడయ్యారు. గదిలో పడేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుందనే సామెత మాచర్ల నియోజకవర్గంలో నిజమైంది. ఉక్కిన పేనలా పడి ఉండటం కంటే చావోరేవో తేల్చుకుందామంటూ పల్నాడు ప్రజలు తిరగబడ్డారు, బలంగా నిలబడ్డారు. దీంతో పిన్నెల్లి సోదరుల శకం ముగిసే పరిస్థితి వచ్చిందంటున్నారు పరిశీలకులు.